नमस्कार वेलकम टू सशा टीवी न्यूज मुंदुगा हेडलाइंस जगनन्न सुरक्षा कैंप नु परिशीलिंचिन जिल्ला कलेक्टर डॉक्टर मनजित रानी सामु नंद्याल टूटोन पोलीस स्टेशन नु आकस्मिक तनिखी चेसिन जिल्ला एसपी रघुवीर रेड्डी వార్డులలో సమస్యల పరిష్కారం ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్న మున్సిపల్ చైర్పర్సన్ ప్రపంచ పర్యాటక దినోత్సవమును పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాస రచన వక్తృత్వ పోటీలు జమియతే ఉలామా హిందూ సంస్థ ఆధ్వర్యంలో సిరాతుల్ నబీ క్విజ్ నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో కుండి లెక్కింపు చెరువులో పడి యువకుడు అనుమానాస్పద మృతి నంద్యాల మండలం చాబోలు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష క్యాంపును మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజిల్ జిరాని సామన్ పరిశీలించారు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నందు ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజిల్ జిరాని సామన్ పరిశీలించారు అలాగే క్యాంపు నందు నిర్వహించే వైద్య సదుపాయాలను వైద్య సిబ్బంది వైద్య పరికరాలు మందులు సదుపాయాలను పరిశీలించి తగు సూచనలు తెలియజేశారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు వైద్యులు సిబ్బంది కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ స్టేట్ నోడల్ అధికారి రామనాథరావు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ డిసిహెచ్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా ఎంపీడీఓ సుగుణశ్రీ డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి ఐసిడిఎస్ పీడీ నిర్మల ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు సార్ స్పెట్స్ కో దగ్గర ఉన్నా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరు విధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు స్టేషన్లలో నిర్వహిస్తున్న కేసుల డైరీ డ్యూటీ రోస్టర్ వివిధ క్రైమ్ రికార్డ్స్లను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిసరాలను
స్టేషన్లలో సీజ్ చేయబడిన వాహనాలు మొదలైన వాటిని ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ రికార్డ్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే రౌడీ షీటర్లపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, ముఖ్యమైన కేసులకు సంబంధించి ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కేసుల పురోగతిని పరిశీలించి నిందితులకు సాక్ష్యాధారాలతో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ కి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ వారికి సేవలు అందించాలని తెలియజేశారు. విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేయడం, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయడం జరుగుతుందని, ప్రజలకు రోడ్డు ప్రమాదాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించాలని, సాయంత్రం స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతగా కృషి చేయాలని, పోలీస్ స్పందన జగనకు చెబుదాం మరియు స్టేషన్ కు వచ్చే పిటిషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పోలీసులు వ్యవహరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల టూ టౌన్ డిఎస్పీ మహేశ్వర్రెడ్డి, ఎస్పీ సిసి నాగరాజు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం మంగళవారం 6వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక కౌన్సిలర్ పురంధర్ కుమార్ తో కలిసి వార్డు పర్యటన చేపట్టడం జరిగింది. వార్డులో తిరిగి సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్య రక్షణ నిమిత్తం ఆయుష్మాన్ కార్డులను అమలు చేస్తున్న నేపథ్యంలో వార్డు ప్రజలకు ఆ కార్డులను పంపిణీ చేసి వాటి ఉపయోగాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం వారంలో 2 వార్డులలో పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారన్నారు. ఇందులో భాగంగా 6వ వార్డులో సమస్యలను గుర్తించడం జరిగిందని, వాటిని త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ భీమినిపల్లి వెంకట సుబ్బయ్య, మున్సిపల్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఏదైతే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం ఆల్రెడీ ప్రతి వారంలో 2 వార్డులని విజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 6వ వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది, అధికారులు, సచివాలయ సిబ్బంది అందరితో కలిసి వార్డు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రైన్స్, లైట్స్ కానివ్వండి, చిన్న చిన్న ప్యాచెస్ అవన్నీ గమనించి గుర్తించడం జరిగింది. ఆల్రెడీ సంబంధిత అధికారులకు కానీ శానిటేషన్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఆడి క్లియర్ చేయాలని కానీ ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వార్డ్ అనేది డెవలప్ అవుతూ ఇంకా కొద్దిగా పెరగడం జరిగింది. అక్కడ కానీ డ్రైన్స్ అవి ఇబ్బంది ఉన్నాయని చెప్పి కౌన్సిలర్ గారు, స్థానిక ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము తిరిగి కౌన్సిల్ దృష్టికి తీసుకు వెళ్ళి తొందరగా క్లియర్ చేసే విధంగా చర్యలు కానీ తీసుకుంటాము. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఆరోగ్యశ్రీని ఉచితంగా సేవలను కానీ అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆరోగ్య విభాగం తరపు నుంచి సెంట్రల్
मन को उचित 5 लक्षल रूपये की आयुष्मान भव अने कार्ड मन की जरूरी तुंदर मन राष्ट्र देश मन मुझे राष्ट्र में सारी मन वाली व्यवस्था द्वारा एएनएम द्वारा आशा वर्कर् द्वारा अंदर की एदे तेल रेषन कार्ड उन्ना अंदर लब्धिदार अंदर की इंडिविजुअल कार्ड इव जरूर अभी दादापू 5 लक्षल रूपये वरकू वर्ति मन राष्ट्रमे देश में एक्ना सर अदे मन की यूजी एक्ना सड़न मन वेल्पू मन आरोग्य इबंधा उंटे आ कार्ड मन उपयोग इवन प्रजल कार्ड खचिता को आरो वार्ड कोई वार्ड डिस्ट्रिब्यूशन कोई कार्ड इंका वाली प्रति इंटी चेरवेस्तार सदर्भंग मुख्य गमन शानेटेशन सैड ड्रैन ब्लाक विषय कोई चोट को मंदिर फ्लाट वाल अकूल का कटू ఒక పద్ధతి ప్రకారం కట్టుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల ఈక శానిటేషన్ సంబంధించి నీరు ఎలా పోవాలి అనేది కూడా దాని మీద గౌరవ చైర్పర్సన్ గారు డిస్కస్ చేయడం జరిగింది. కచ్చకాల ద్వారా ఒక రూట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేడం గారు సూచించారు. కాబట్టి శానిటేషన్ విభాగం అధిపతులందరూ కూడా దీని ఒక ప్లాన్ చేసుకొని దీని శిక్షణ అధికారులతో చర్చించుకొని దీని ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఒకసారి చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చి గౌరవ కౌన్సిలర్ గారి సహకారంతో ఈక శానిటేషన్ సంబంధించి నీరు ఎలా వెళ్ళాలి అనేది మురికి నీరు ఎలా బయటికి వెళ్ళాలనేది చేయాలని చెప్పి స్పష్టమైంది. ఈ స్పష్టతను త్వరలో అమలు పరుస్తారు కూడా ఖచ్చితంగా. కాబట్టి ఇంజనీరింగ్ సిబ్బంది అండ్ శానిటేషన్ సిబ్బంది కోఆర్డినేషన్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మేడం దగ్గర ఉంచుతున్నట్లుగా ప్రత్యేక కోరుతున్నాను. మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మామూలు సార్ గారు ఆరో వార్డుకి వచ్చి సడన్ గా విజిట్ చేయడం జరిగింది. వార్డులో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ శానిటేషన్ పరిస్థితి ఎలా ఉంది మొత్తం చెక్ చేశారు. ఈ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం మేడం చెప్పాము. అక్కడ ఉన్నటువంటి ప్యాచ్ వర్క్లు కానీ కల్వర్ట్లు కానీ డ్రైన్స్ కానీ లైట్స్ కానీ మొత్తం అన్నిటికీ సంబంధించినవి ఏమేం ప్రాబ్లం మేడం గారిని దృష్టికి తీసుకొచ్చాము. మేడం గారు మాకు తక్షణం స్పందించి అన్ని రకాలుగా ఈ రకంగా ఉన్నాయి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు వెంటనే ప్రాబ్లమ్స్ క్లియర్ చేయమని చెప్పేసింది. దగ్గరని చూసింది, పర్యవేక్షించింది, అన్ని నోట్ చేసుకొని అధికారులకు ఆదేశించింది. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ త్వరలోనే క్లియర్ అయిపోతుందని మాకు ఎల్లప్పుడూ ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము. వాటిలో అదేవిధంగా ఈరోజు కొద్దిమంది వారికి వాటిలో వైట్ రేషన్ కార్డు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ మనం హెల్త్ కార్డులు అనేది ఇచ్చాము. 5 లక్షల వరకు సంబంధించిన హెల్త్ కార్డులు 3000 మందికి కార్డ్స్ వచ్చాయి. ఈరోజు మొదటగా కొంతమందికి కొద్ది వారికి ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు ఇయ్యాం. ప్రతి ఒక్కరి ఇంటికి తర్వాత వాలంటీర్లు కానీ అదేవిధంగా ఆశా వర్కర్లు వారి ఇంటికి వద్దకే వెళ్ళి ఈ హెల్త్ కార్డులు అనేవి ఇచ్చేస్తారు. దానివల్ల యూజ్ ఏమిటంటే మనకున్న ఆరోగ్యశ్రీ కార్డు మాదిరే ఇది కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సెంట్రల్ ఆరోగ్యశ్రీ కార్డు. దీన్ని మనం అన్ని దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే ఏ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా దాదాపు 5 లక్షల రూపాయల వరకు మందులతో సహా అన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ రుణంగా అప్లై చేసుకోవాలందరినీ కూడా వార్డు ఉంటే వాళ్ళందరినీ ఎవరిని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఈ కాలను అప్లై చేపించి అందజేస్తామని తెలియజేస్తున్నాం. మనకి ఈ నెల 24వ తేదీ నుంచి 24వ తేదీ మన అర్బన్ హాస్పిటల్లో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 5 రకాల సేవలను ఉచితంగా మనము క్యాంపులు నిర్వహిస్తారు. ఉచితంగా ట్రీట్మెంట్ కూడా చేయగలుగుతారు డాక్టర్లందరూ కలిపి. ఈ క్యాంప్ అనేది 4వ తేదీ నుంచి మన వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వారికి ఏమేమి ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వ్యాధులు ఉన్నాయో అన్నింటినీ గుర్తించి వాళ్ళకి సంబంధించిన 24 క్యాంపుకు సంబంధించి వాళ్ళ వాలంటీర్ రూపంలోనే వాలంటీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆ టోకన్ కూడా మీకు జారీ చేస్తారు. ప్రతి కుటుంబానికి ఒక టోకన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించాల్సిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తప్పకుండా ఈ వర్కులన్నీ పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చి చూశారు కానీ వచ్చి చూసాము వెళ్ళాము అనకుండా తప్పకుండా ఈ యొక్క చిన్న చిన్న పనులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి వాటిని వెంటనే క్లియర్ చేసి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధానమంత్రి ఆరోగ్యశ్రీ కార్డులను హెల్త్ కార్డులను 5 లక్షల వరకు ఉచితంగా ఎక్కడైనా మన భారతదేశంలో ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఇవ్వడం చాలా గర్వించదగినది. మరి ప్రధానమంత్రి గారికి కూడా మా వార్డు తరపు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవమును పురస్కరించుకొని నంద్యాల జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాస రచన వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా
విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 27వ తేదీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నుండి చెరుకట్ట వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోటీలలో విజేతలకు బహుమతులను జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో పట్టణంలోని పలు విద్యాలయాల నుండి 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ మేనేజర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవంగా యునైటెడ్ నేషన్ ఆఫ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెల ఈ రేపు 27వ తారీఖున మన జిల్లాలో కూడా అట్లాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచ పర్యాటక దినోత్సవ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల్లో భాగంగానే ఈరోజు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అప్పుడు 10వ క్లాస్ విద్యార్థులందరిలో కూడా ఎస్ఏ రైటింగు పెయింటింగు కాంపిటీషను కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపుగా నంద్యాల మనం 250-250 మంది వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్ఏ రైటింగు పెయింటింగ్ మీద కాంపిటీషన్ పోటీలు పెట్టడం జరిగింది. అట్లాగే రేపు 27వ తారీఖు వరల్డ్ టూరిజం డే రోజు మనకి నంద్యాలలో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి చిన్న చెరువు వరకు కూడా విద్యార్థులు చూసి ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ప్రైజెస్ పొందినటువంటి అంటే 1st, 2nd, 3rd అట్లాగే ప్రశంసా పత్రాలు ఎవరైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా 27వ తారీఖు కానీ లేదంటే 28వ తారీఖు కానీ ఒక కార్యక్రమంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి మేము ఈ అవార్డులు సర్టిఫికెట్లు అందజేయడం. సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్. మిలాదున్ నబీ సందర్భంగా నంద్యాల పట్టణంలోని జమియాతే ఉలామా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్ర గురించి సిరాతుల్ నబీ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నవభారత్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ అబ్దుల్ అజీజ్ హసీనా మౌలానా ఖలీల్ అహ్మద్ క్విజ్ ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. ఈ క్విజ్ పోటీలలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్విజ్ నిర్వాహకులు మాట్లాడుతూ మిలాదున్ నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్ర గురించి క్విజ్ పోటీలను ప్రతి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ సంవత్సరం కూడా క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్విజ్ పోటీలలో కుల మతాలకు అతీతంగా ప్రతి విద్యార్థి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మౌలానా ఖలీల్ అహ్మద్ హఫీజ్, అన్వర్ హఫీజ్, రహమతుల్లా హఫీజ్, ముద్దాసీర్ అబ్దుల్ కలాం, టీచర్స్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జీవిత చరిత్ర మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను చేసి మరి ఆదర్శవంతమైనటువంటి జీవితం వారిది. ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా చేసి వారి యొక్క అడుగు జాడల్లోనే నడవాలి అని చెప్పి శాసిస్తున్నారు. ఎందుకంటే
వారి యొక్క జీవిత చరిత్ర వచ్చేసి వారి జీవనం వచ్చేసి ఆ విధంగా మరి జరగడం జరిగింది ముందుకు పోవడం జరిగింది అందుకోసమే వారి యొక్క ప్రవచనాలన్నీ కూడా మరి విద్యార్థులు తెలుసుకొని అంటే ఈ యొక్క క్విజ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క ప్రవచనాలన్నీ కూడా మన వాళ్ళు తెలుసుకొని మరి జీవితంలో పాటించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం చేతనే ఇలాంటి టాలెంటెస్ట్ వచ్చేసి క్విజ్లు వచ్చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా మన నంద్యాల పట్టణంలో ఈరోజు వచ్చేసి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులందరూ కూడా నేను అభినందిస్తున్నాను ఇక్కడ బహుమతి అనేది ఇంపార్టెంట్ కాదు వారి యొక్క చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం వారి యొక్క చరిత్రను ఆదర్శంగా తీసుకొని మనం కూడా వచ్చేసి మన జీవితంలో వచ్చేసి పాటించినామంటే నిజంగా మన భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది ఆ విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అలాంటి కోరుకుంటూ నిజంగా ఈ యొక్క జమీయతే ఉలమా వారి కమిటీని వచ్చేసి నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ అవకాశం నాకు కూడా కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ यानी अखलाकी तालीम देने से बहुत हद तक जो है दूर रहते हैं वक्त ना मिलने की सूरत में तो इस सूरत में ऐसे वक्त में आजकल जो है अखलाक की बहुत ही ज़रूरत है बच्चों को तो अखलाक परवान चढ़ाने के लिए जमीतुल उलमा के जो जिम्मेदार हैं मौलाना खलील सर और जो है कलाम सर ने जो है उर्दू बच्चों को साथ लेकर कुछ प्रोग्राम चलाने के लिए आगे आए तो आज इसी पहल में तमाम बच्चों को सातवीं जमात से लेकर दसवीं जमात तक बच्चों के लिए निंदल मंडल के तमाम बच्चे यहाँ पर आप टाइप सवाल के जो है जवाब हल करने के लिए आए हुए हैं रखा गया है इस प्रोग्राम के इफ्तिताह के लिए हमारे खुसूसी मेहमान अब्दुल अजीज सर हुसैन साहब तशरीफ लाए हैं और इस वक्त में इनके एहतराम में इनके इकराम में इन दोनों को इनके एहतराम और इकराम में इन दोनों क्या है सालपोशी की जाती है నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ అధికారులు హరిచంద్రారెడ్డి రామానుజన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించడం జరిగింది. గత 2 నెలల నుండి భక్తుల ద్వారా ఆలయానికి 22,10,850 రూపాయలు అలాగే 22 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం 535 గ్రాముల వెండి దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామానుజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్ వెంకటేశ్వర్ రెడ్డి నంద్యాల కోవెలకుంట్ల సాయి సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం గడ్డమేకలపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో బోయగట్టు మధుశేఖర్ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుడు మధుశేఖర్ గత 3 రోజుల నుండి ఇంటికి రాకుండా కనిపించడం లేదని ఈ దుర్వార్త తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహం మధుశేఖర్ది అని గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని చెరువు నుండి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లి ఆసుపత్రికి తరలించారు. మృతుడు మధుశేఖర్ స్వగ్రామం బనగానపల్లె పట్టణ వాసిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా మృతి చెందడంతో బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అవుకు మండలం గడ్డమేకలపల్లి గ్రామ సమీపంలో బోయగట్టు మధుశేఖర్ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నాలుగు మూలలు పట్టుకోరా వస్తుంది అది బాడీ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న సురక్ష క్యాంపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిత్ రాణి సాము. నంద్యాల టూటోన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. వార్డులలో సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మున్సిపల్ చైర్పర్సన్. ప్రపంచ పర్యాటక దినోత్సవమును పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాస రచన వక్తృత్వ పోటీలు. జమియతే ఉలామా హిందూ సంస్థ ఆధ్వర్యంలో సిరాతుల్ నబీ క్విజ్. నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో కుండీ లెక్కింపు. చెరువులో పడి యువకుడు అనుమానాస్పద మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.